ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజు లో 50% మాత్రమే పే చేయండి. అగ్రగణ్య నాయకుడు అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అతడిపై నంద్యాలలో నమోదైన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టేయాలంటూ అర్జున్ మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గత నెల 25న విచారణకు రాగా దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి నవంబర్ 6న తుది తీర్పు ఇవ్వనున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. దీంతో నేడు ఈ కేసు విచారణకు రాగా అతడిపై ఉన్న కేసును కొట్టేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ నంద్యాల శాసనసభ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలోనే అక్కడికి తరలిచ్చారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నంద్యాలలో అల్లు అర్జున్, శిల్పా రవి ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులకు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఆరో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిలపై కేసు కూడా నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేశారు. అయితే తనపై వేసిన కేసును కొట్టేయాలని అల్లు అర్జున్ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కేసును కొట్టివేస్తున్నట్లుగా తీర్పునిచ్చింది.